ఈ నెల ఎనిమిదిన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం వేములవాడ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి భక్తులు భారీగా శైవ క్షేత్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఆర్టీసీ కూడా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల్ని ప్రయాణికుల కోసం కేటాయించింది భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వేములవాడకు స్పెషల్ సర్వీసుల్ని నడపనుంది మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఆ రాజన్నను దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతరకు వెయ్యి బస్సుల్ని టీఎస్ఆర్టీసీ కేటాయించింది మార్చి ఏడున రెండు వందల అరవై ఐదు బస్సులు ఎనిమిదిన నాలుగు వందలు తొమ్మిదిన మూడు వందల ఇరవై తొమ్మిది బస్సుల్ని ఆర్టీసీ అధికారులు చెప్పారు ఈ ప్రత్యేక బస్సులు వరంగల్ హన్మకొండ కరీంనగర్ నిజామాబాద్ సిరిసిల్ల నర్సంపేట కోరుట్ల మెట్పల్లి ఆర్మూర్ కామారెడ్డి నిర్మల్ వేములవాడ డిపోల్ నుంచి నడుస్తాయి ఈ మూడు రోజులు వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు దేవాలయం సౌజన్యంతో ఉచితంగా పద్నాలుగు మినీ బస్సులను కూడా నడపనున్నట్టు ప్రకటించారు ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు మరోవైపు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్ని తిలకించేందుకు భక్తులు తరలి వస్తున్నారు శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల సౌకర్యార్థం చేపట్టవలసిన పనులపై ఇప్పటికే ఆలయ అధికారులు సిబ్బంది సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఏపీ తెలంగాణ ఆర్టీసీ శ్రీశైలానికి ప్రత్యేక కేటాయించాయి హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ఏసీ బస్ టీఎస్ఆర్టీసీ ప్రారంభించింది ఈ బస్సులు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు మొదలయ్యే సర్వీసులు మధ్యాహ్నం మూడు గంటల వరకు శ్రీశైలంలో నిత్యం ఉదయం ఐదు గంటలకు బయలుదేరి రాత్రి ఏడు గంటలకు అందుబాటులో ఉంటాయి నుంచి మహాత్మాగాంధీ స్టేషన్ ఇదిగా శ్రీశైలం వెళ్లనున్నాయి